హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం జగన్తో రాజీవ్ ఫార్ములా రెండు రోజుల్లో ఢిల్లీకి సీఎం పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్గా తమ వ్యూహం మార్చేసింది వైసీపీ ఎంపీల తీరు ఇతర పార్టీలకు అంతు చెక్కడం లేదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది కానీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆకస్మికంగా కేంద్రాన్ని ఇరుకునబెట్టే విధంగా వ్యవహరిస్తోంది ఉభయ సభల్లో ప్రతిపక్షాల సభ్యులకు ధీటుగా ఏపీ అంశాలపైన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు దీంతో కేంద్ర పెద్దలు వైసీపీ ముఖ్య నేతతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం తాము చాలా కాలం సహనంతో ఉన్నామని ఏదైనా పార్టీ అధినేత సీఎం జగన్తో చర్చించాలని తమ చేతుల్లో ఏమీ లేదంటూ ఆ ముఖ్యనేత స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు నేరుగా సీఎం జగన్తోనే మాట్లాడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా ఎన్డీఏకు దూరం అవుతున్నాయి వైసీపీ ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోయినా రాజ్యసభలో వైసీపీకి ఉన్న ఆరుగురు సభ్యులు మద్దతు త్వరలో పెరిగే మరో నలుగురి సభ్యుల సంఖ్య బీజేపీకి చాలా కీలకం పలు ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది ఈ సమయంలో వైసీపీతో మైత్రి వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు దీంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది తాము ఇంతకాలం కేంద్రానికి ఎంతగా సహకరించినా కేంద్రం నుంచి మాత్రం ఆ స్థాయిలో తమకు సహకారం అందడం లేదనేది వైసీపీ వాదన ప్రత్యేక హోదా అంశంలో ఇబ్బందులు ఉన్నా తాము కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు ఇదే సమయంలో ఒక ఎంపీ తమను జాతీయ స్థాయిలో ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తూ ఉంటే ఆ ఎంపీ పైన చర్యలు పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడాన్ని వైసీపీ ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ ఎంపీ టీడీపీ నేతలతో కలిసి తమకు వ్యతిరేకంగా చేస్తున్నారనే ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం వైసీపీ ప్రశ్నిస్తోంది ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చిన సమయంలోనూ ఏపీకి సంబంధించిన పలు అంశాలను గతం కంటే భిన్నంగా గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం ఇదే సమయంలో ఢిల్లీ పరిణామాలను టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల సమయం నుండి బీజేపీతో తిరిగి జత కట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది ఢిల్లీ కేంద్రంగా ఈ మధ్యకాలంలో అవి మరింత ముమ్మరమైనట్లు సమాచారం అయితే బీజేపీ అధినేతలు మాత్రం ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేరు సీఎం జగన్ వీటన్నిటిని పరిశీలిస్తూనే తన వ్యూహం అమలు చేస్తున్నారు టీడీపీ బీజేపీ మరోసారి కలిసిన తమకు నష్టం లేదనే అభిప్రాయం వైసీపీలో ఉంది దీంతో హస్తినలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగానే జగన్ సైతం పావులు కదుపుతున్నారు అయితే ఈసారి జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా వైసీపీ బీజేపీ మధ్య అనధికార మైత్రి భవిష్యత్ సంబంధాలు అదేవిధంగా వైసీపీ చేస్తున్న రాష్ట్ర రాజకీయ అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది